ప్రయాణికులు లేక వజ్ర మినీ బస్సులు వెలవెలబోతున్నాయి. ఎండాకాలంలో సైతం ఏసీ బస్సుల్లో ఒకరిద్దరు ప్రయాణికులు కనిపించట్లేదు. ఈ బస్సుల్ని టీఎస్ఆర్టీసీ రోడ్లపైకి తెచ్చి 25 రోజులైనా ఇప్పటికీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. నిజామాబాద్ నుంచి వెళ్లేవి, నిజామాబాద్ కు వచ్చేవి ఖాళీగా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. వజ్ర మినీ ఏసీ బస్సులకు ఆదరణ కరువైంది. మే 6న కూడా ఈ వజ్ర మినీ బస్సులను కూడా ప్రభుత్వం ప్రవేశ అంటే రిలీజ్ చేసిన పరిస్థితి తెలిసిందే. అయితే రిలీజ్ అయిన 25 రోజుల తర్వాత కూడా ఇప్పటికీ బస్సులు ఖాళీగానే వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు హైదరాబాద్ డిపో దానికి సంబంధించి బస్సు ఇప్పుడే నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి బయలుదేరుతుంది. అయితే బస్సులో మాత్రం ఒక్కరు కూడా లేకపోవడం అనేది మనం చూసుకోవచ్చు. ఎక్కినా కానీ ఇద్దరు ముగ్గురు ప్రయాణికుల మినహా ఎవరు ఎక్కని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మాత్రం ఈ వజ్ర మినీ ఏసీ బస్సులని కేవలం ఆన్లైన్లో మాత్రమే దీనికి టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి అందులో TSRTC వజ్ర మినీ బస్ దానికి సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే దీన్ని టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే యాప్ విషయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల దృష్ట్యా ఆన్లైన్ బుకింగ్ దానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా సీటింగ్ విషయంలో కూడా సీట్లు అంటే చిన్నగా అంటే పెద్ద కాకుండా చిన్న సీట్లు ఉండడం వల్ల కూడా కొద్దిగా ప్రయాణికులు వీటిపై అంత మక్కువ చూపించడం లేదనేది సంబంధించి కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకోవచ్చు బస్సు కెపాసిటీ 21 సీట్లు. మనం ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. అదేవిధంగా అటు ఏసీ దానికి సంబంధించి కూడా ఏసీ కూడా పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో కూడా కొంత ప్రయాణికులు అసంతృప్తితో ఉన్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈ బస్సు దానికి సంబంధించి డ్రైవర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 25 రోజుల నుంచి బస్సు ఏ విధంగా నడుస్తుంది, ప్రయాణికులు ఏ విధంగా వెళ్తున్నారు, ఎట్లుందండి బస్సు? సార్ ఒకరిద్దరు ఎక్కుతున్నారు, ఈ రోజు అయితే ఎవరు లేరు సార్. నిన్న మొన్న ఒకరు ఇద్దరు ముగ్గురు 5-6 మంది, అంతకంటే ఎక్కువ అయితే ఇప్పుడు కాలేదు సీటింగ్ కెపాసిటీ. ఇంకా అలవాటు పడతారేమో అని ఆలోచనలో నడుపుతున్నారు. కాకపోతే ఈ మధ్యన ఏం పెట్టారంటే ఆడ ఈ లాస్ట్ పాయింట్ దగ్గర ఎవరైనా ఎక్కి ఎక్కించకపోయి టికెట్లు ఇచ్చే సిస్టమ్ పెట్టారు. అట్లా కూడా ఎవరు ఎక్కట్లేదు సార్. అంటే ప్రధానంగా మీరు 25 రోజుల నుంచి చూస్తున్నారు బస్సు కూడా, 25 రోజుల నుంచి ఎట్లుంది పరిస్థితి? 25 రోజుల నుంచి సేమ్ ఉన్నారు సార్, ఒకరిద్దరు 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 అంతే. ఈరోజు అసలు మొత్తం ఒక్కరు కూడా ఎక్కలేదు. ఇప్పుడు కూడా డౌన్ చేసుకొని రిటర్న్ వస్తున్నా, ఇప్పుడు కూడా ఎవరు లేరు. మరి ఇంకా మధ్యలో ఎవరన్నా ఎక్కితే ఎక్కించకపోయి అక్కడ ఇది ఉన్నది కదా సార్ లాస్ట్లో రైల్వే గేట్ దగ్గర, అక్కడ ఒక కౌంటర్ ఉంది, అక్కడ ఇప్పిస్తున్నాం టికెట్లు ఇస్తుంది సార్. కానీ మరి ఎవరు ఎక్కట్లేదు సార్, దీనికి అలవాటు పడాలి, టైం పడుతుందేమో. ఈ యాప్ అంటే అందరికీ ఐడియా లేదు కదా సార్. పెద్ద ఫోన్ ఉండాలి, డబ్బులు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయి ఉండాలి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏసీ కూడా కొంత ప్రాబ్లం ఉందని ప్రయాణికులు అంటున్నారు సార్. ఏసీ బాగానే ఉన్నది, వాస్తవంగా ఏసీ మంచిగానే ఉన్నది. సీట్లు కొంచెము సైజు తక్కువ ఉన్నాయి కానీ ఏసీ పర్వాలేదు, పర్ఫెక్టే ఏసీ. రోజు ఎన్ని ట్రిప్లు వేస్తున్నారు మీరు? ఈ బస్సు 2 ట్రిప్లు వేస్తారు సార్, డ్రైవర్ మాత్రం ఒక ట్రిప్. నేను ఇప్పుడు ట్రిప్ అయిపోగానే దిగి వెళ్ళిపోవచ్చు సార్, మళ్ళీ వేరే డ్రైవర్ ఇంకో ట్రిప్ వస్తాడు ఇక్కడికి. అంటే 2 ట్రిప్లు కలిపి ఒక 5 నుంచి 10 మంది అయిన ప్రయాణికులు ఎక్కుతున్నారు 2 ట్రిప్? అంతే సార్, 10 లోపే. ఒకవేళ ఒక్కొక్కసారి ఏమైనా 5-6 మంది 7-8 మంది అప్లో డౌన్లో అట్లా ఎక్కుతుండొచ్చు. కానీ ఇక అంతే ఎంతైనా ఒక 10 మెంబర్స్, 15, 20, 21 మెంబర్స్ అయితే అసలు ఎక్కలే బస్సులో. నేను ఇన్ని రోజుల నుంచి డ్యూటీ చేస్తున్నాను సార్, ఎవరు అసలు ఎక్కట్లేదు. ఇది ఎంత ఎంత తీసుకుంటారు పెద్దలకు ఎంత పిల్లలకి ఎంత టికెట్? 350 సార్ పెద్దలకు, చిన్నపిల్లలకు 275 ఏదో ఉన్నట్టు సార్. అయితే ప్రధానంగా మాత్రం మరికొన్ని రోజులు కూడా దీనికి ఇంకా పికప్ అవ్వడానికి మరికొద్ది రోజులు పట్టినా కానీ బుకింగ్ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ప్రజలకి అవగాహన కల్పించడమే కాకుండా సీటింగ్ దానికి సంబంధించి మాత్రం కొంత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉన్నదన్నది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఈ మార్పులు చేర్పులు చేసిన తర్వాతనే ఈ బస్సులు పికప్ అందుకుంటాయన్నది మాత్రం తెలుస్తుంది. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేంద్ర NTV నిజామాబాద్.